నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని తిక్కన భవన్లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల 1.5 నెలల పాటు స్పందన కార్యక్రమాన్ని కోడ్ కారణంగా నిలుపుదల చేశారు. ఎట్టకేలకు సోమవారంతో ఎలక్షన్ కోడ్ తీసివేయడంతో స్పందన కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. దీంతో సమస్యలను జిల్లా కలెక్టర్కు విన్నవించేందుకు అర్జీదారులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించిన కలెక్టర్ జేసీ వాటిని సంబంధిత అధికారులకు అందజేసి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ చక్రధరబాబు మాట్లాడుతూ స్పందనలో వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే అర్జీదారులకు న్యాయం జరిగేలా చూస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లకర రకం ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని కోవూరు నియోజకవర్గం పరిధిలోని రైతులు కోరారు. ఈ రకం ధాన్యానికి మార్కెట్లో ఎంఎస్పీ కంటే తక్కువ ధర ఉండటం దళారులు మరీ తగ్గించి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారని వారు వాపోయారు. ఈ మేరకు కలెక్టర్ చక్రధరబాబుకు వినతిపత్రం అందజేసిన రైతు నాయకులు ప్రభాకర్రావు, శ్రీనివాసులు, నాగేంద్ర తదితరులు మీడియాతో మాట్లాడారు. కొత్తూరు అంబాపురం అరుంధతీయవాడలోని దళితుల భూములు ఆక్రమణకు గురవుతున్నాయని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పందిటి సుబ్బయ్యమాదిగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూముల్లో దళితులకు శాశ్వత పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ చక్రధరబాబుకు అర్జీని సమర్పించిన ఆయన దళితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అందరూ నమస్కారం. కోవూరు నియోజకవర్గ రైతాంగం ఈ రోజున కూడా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ప్రధాన కారణం కోవూరు నియోజకవర్గ పరిధిలో దాదాపుగా 6,000 ఎకరాల్లో నెల్లూరు జిలకర మసూర్లు ధాన్యం వేస్తున్నారు రైతాంగం. ఇంతవరకు ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం రైతులు పంట అమ్ముకునే పరిస్థితులు లేకుండా పోయారు. మిగతా రకాల ధాన్యాలకి ఎంతో కొంత గిట్టుబాటు ధర మార్కెట్లో దళారులు ఇస్తా ఉన్నారు. కానీ నెల్లూరు జిలకర ఈ రోజున కూడా గిట్టుబాటు ధర లేదు. కనీసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే కొనుగోలు కేంద్రాలకైనా ధాన్యాన్ని తోలుకుంటే గిట్టుబాటు ధరలు వచ్చి రైతాంగం బాగుపడతారని ఆశిస్తూ ఉన్నారు. ఇప్పటికే అకాల వర్షాల వల్ల మొదటిసారిగా నారాతలు వేసిన తర్వాత నారాతలు కొట్టుకుపోతే మరోసారి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. యూరియా సంక్షోభం ఏర్పడితే బ్లాక్ మార్కెట్లో యూరియా కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 1300, 1400 అమ్ముకుంటున్నారు కానీ ఒడి రేట్లు 3-4 రోజులు ఈ విధంగా ఎందుకు తగ్గిపోవాలో అర్థం కావట్లేదు. ధరల స్థిరీకరణ నిధి పేరుతోటి 3,000 కోట్లు ఇచ్చున్నాం అని చెప్పని ప్రతి బడ్జెట్లో పెడుతున్నారు కానీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం రైతులకి మేలు చేసే పరిస్థితి లేదు. అది కాకుండా గతంలో అధికారులనే ఏదైనా హెల్ప్ చేసేవాళ్ళు, ఈ మధ్య అధికారులు కూడా పూర్తిగా పట్టనటువంటి పరిస్థితి వచ్చింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోవడం అనేది సిగ్గుచేటు, మరీ దారుణమైన విషయం. వరికోత హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది, వరికోతలు జరుగుతూ ఉన్నాయి, దాదాపుగా 30-40% పూర్తి అయిపోతే ఈ రోజు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము అదేవిధంగా అధికారులు కూడా ఉన్నారంటే దయనీయమైనటువంటి పరిస్థితుల్లో రైతులు చేస్తున్నారు. పేరుకి మన జిల్లాకి మళ్ళీ మంత్రి గారు మన జిల్లాలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మాచ్యులు చెప్పుకోవడానికి పేరుకే చింతాకంత ఉపయోగం ఈ మంత్రి వల్ల లేనటువంటి పరిస్థితి. అకాల వర్షాలు ఈయన మాట్లాడితే వరుణ దేవుడు మాకు తోడు అని అంటుంటారు, ఆయన కూడా ఈయనకు తోడైనట్టు. ఆ వరుణ దేవుడు కూడా రైతు దేశానికి వెన్నుముకని రైతులు పాత రోజుల్లో చెప్పిన మాటలు ఇప్పుడు వేస్ట్ మొక్క అయిపోయండి. రైతు వ్యవసాయం అంటే భయపడిపోయి అందరూ టౌన్లకు వచ్చేసి టౌన్లో ఏదో పరిస్థితి చేసుకున్నారు. కానీ వ్యవసాయం అంటే కొన్ని కావాలంటే విచారే చోటు చూడండి, కొన్ని పొలాలు బీళ్ళు కింద ఉన్నాయి, నారా తీసుకోలేక చేసుకోలేక బీళ్ళు కింద ఉన్నాయి. సరే ఎట్నో కొంతమంది నార్లు పోసారు, పోయినాయి, మళ్ళా పోసారు నార్లు, మళ్ళా ఎట్నో వేసుకున్నారు. వేసుకున్న కాడి నుంచి 2 నెలలు నారు వీరియా దొరక రైతులు నానా అవసరపడి బ్లాక్ మార్కెట్లో 350 రూపాయలు పెట్టి బస్తా వీరియా పెట్టి కొనుక్కొని వేసుకున్నారు. సరే ఎట్లా అంటే పండిని కనుకుంటే తీరా నోటి కాడికి వచ్చేటప్పుడు అకాల వర్షాలు పడి ఆ వడ్లసాగు చూసారు రైతు డరాలు లేదు, డరా వాళ్ళక మెలా వాళ్ళు డరాలు కడిగి పోతే నువ్వు 10,000 ఇస్తావా 12,000 ఇస్తావని వాళ్ళు ఇష్ట పక్కన మాట్లాడుతున్నారు. కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేని పరిస్థితి రైతు ఈనాడు దిగజారిపోయాడంటే ఇక రేపు సెకండ్ క్రాప్ ఇస్తే మటుకు ఇదే ముందుకు పోతారండి. రేపు రైతు ఇప్పటికే దీన్ని ఎడ చేయాలని భయపడిపోతుంటే రేపు సెకండ్ క్రాప్ అంటారు, దేనికండి సెకండ్ క్రాప్? ఈ క్రాప్కి మద్దతు లేకుండా రైతు పెట్టుబడిగా రాకుండా దానికి రేపు సెకండ్ క్రాప్ దేనికండి? దాన్ని దయచేసి ప్రభుత్వం వాళ్ళు స్పందించి మాకేదో రైతులకి న్యాయం చేయాల్సి పోవచ్చు. కొత్తూరు అంబాపురంలో బాధితులకి 6 మందికి 12 ఎకరాల 20 సెంట్లు ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు 1970లోనే అప్పటి నుంచి ఆ పొలంలో మాదిగలు జీవనం చేసుకుంటూ చెట్టు పుట్ట వేసుకొని అక్కడ తోటలో ఏర్పాటు చేసుకోవటం అక్కడ అప్పటి నుంచి మాదిగలే ఆ పొలాల్లో ఉన్నారు. గత 5-6 నెలల ముందు దాని మీద భూ కబ్జాదారులు కన్నుపట్టడం కూడా జరిగింది. భూ కబ్జాదారులు కన్నుపడి దాన్ని కూడా ప్లాట్లు వేసే విధంగా
రియల్ ఎస్టేట్ మాఫియా దాన్ని కూడా ప్లాట్లు వేసి ఈరోజు మాదిగల భూమి ఇది, మాదిగలకే దక్కాలా, మాదిగలకి ఇచ్చిన ల్యాండ్ ఇది, మాదిగలకే దక్కాలనే విధంగా ఈరోజు మాదిగలకే అక్కడ నివసిస్తూ ఉన్నారు మాదిగలు ఇళ్ళు వేసుకొని. కానీ దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది నాయకులు ఈరోజు మాదిగలను ఎట్టయితే ఇక్కడ తెరివేయాలనే ప్లాన్తో ఈరోజు మాదిగల మీద దాడులకు సిద్ధమయ్యారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు. ఎందువల్లంటే పుత్తూరు అమ్మాపురంలో మొత్తం ఈరోజు లేబట్లు ఉండేవన్నీ కాడ మొత్తం అసైన్మెంట్ ల్యాండు, ఏక్లీజ్ ల్యాండు, అన్ని ప్లాట్లు కూడా అవి అయితే ఈరోజు లేఅవుట్కి అయితే సంబంధం లేని ప్లాట్లు. పబ్లిక్గా జనాలను మోసం చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీలు పొలాలకు వెళ్ళ వాళ్ళని మోసం చేస్తున్నారు. ఈరోజు జీవితాంతం కూడా ఈరోజు వీళ్ళ మీద వీళ్ళని మోసం చేస్తూనే ఈరోజు వీళ్ళ నోట్లు కొడుతున్నారు. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.